సర్వమానవాళికి రక్షకు. మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోగి. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతరించి దృశ్య రూపంలో తిలకిద్దాం. రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుని కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుని సహకారం కోరాడు. విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులను భీకరంతో 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అరే అప్పర్మాయనలు తీసుకొచ్చారు. మహాబలి
ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తీర్పజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. Thank you.